సింపుల్ మసాలా కర్రీ, ఎక్కువ హంగామా లేకుండా, ఫ్రెష్ క్రీమ్, రిచ్ క్రీమ్ ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునేది. ఎప్పుడైనా మష్రూమ్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. హలో, ఈరోజు మనం స్పైసీ మసాలా కర్రీ తయారు చేసుకోబోతున్నాం, అది మష్రూమ్స్తో. అయితే మసాలా మష్రూమ్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే చిన్న చిన్న సైజులో ఉన్న మష్రూమ్స్ తీసుకుంటే మంచిది. ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను మష్రూమ్స్. నేను కొనేటప్పుడే కొంచెం చిన్న సైజులో ఉన్న మష్రూమ్స్ కొన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్తో, బగారన్నంతో, చపాతి, పూరితో, దేనితో అయినా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం కాస్త కార్న్ఫ్లవర్ వేసాను, కొద్దిగా మైదా వేసాను, గరం మసాలా, కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, అన్నీ కొంచెం కొంచెమే, పర్టికులర్గా కొలతేం లేదు, సగం సగం స్పూన్ వేస్తే చాలు. కొద్దిగా కారం, ఇంకా ఈ పిండికి సరిపడా ఉప్పు. బాగా మిక్స్ చేసుకొని కొంచెం నీళ్ళు వేద్దాం. లైట్ కోటింగ్ ఇస్తున్నాం మనం. ఇలా పిండి తడిపేసాం కదా, ఇప్పుడు మష్రూమ్స్ని ఇందులో వేసేయాలి. పిండి పల్చగా ఉంటేనే మష్రూమ్స్కి పట్టుకుంటుంది, లేకపోతే పట్టుకోదు. ఇలా చక్కగా మష్రూమ్స్కి పట్టుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది. రండి స్టవ్ దగ్గరికి వెళ్దాం. మష్రూమ్స్ కోట్ చేసి రెడీగా పెట్టాం కదా. ఇక్కడ పొయ్యి మీద గిన్నె ఉంది, అలాగే ఇక్కడ నూనె కూడా పెట్టేశాను డీప్ ఫ్రై కోసం. కొంచెం నూనె తీసుకుందాం. ఇక్కడ కర్రీ రెడీ అవుతుంటుంది, ఒక సైడు మష్రూమ్స్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నూనె వేసాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం కాస్త సాజీరా, ఒక అనాస పువ్వు, ఒక రెండు యాలకులు, కాస్త దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు వేసుకుంటే చాలు. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే ఇందులో ఉప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయలు మంచి వేగుతాయి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఉల్లిపాయలు వేగేంత నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఈ లోపల ఇక్కడ చూడండి మిక్సీ జార్లో టమాటాలు వేసుకున్నాను. మూడు టమాటాలు మీడియం సైజులో ఉన్నాయి. ఈ టమాటా దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. టమాటా పేస్ట్ రెడీగా ఉంది. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందాక మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ని మంచిగా ఇలా కలిపేసాం కదా పిండిలో. నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని సపరేట్ సపరేట్గా నూనెలో వేసి వేయించుకోవాలి. నూనె మంచిగా వేడి ఉండాలి, విడివిడిగా వేసుకోవాలి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. సింపుల్ లైట్ కోటింగ్ అన్నమాట. మష్రూమ్ని ఉట్టి ఉల్లిపాయల్లో వేగిస్తే టేస్ట్ అంత బాగుండవు, ఆ మసాలా టేస్ట్ రాదు. ఈ పిండిలో ఇలా ముంచి వేస్తే చాలా బాగుంటాయి మష్రూమ్ మసాలా. మష్రూమ్ సగం వేగాయి కదా, వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు మెత్త మెత్తగా ఉంటాయి, సో కాస్త చల్లగా అవ్వాలి. మళ్ళీ నూనె బాగా వేడిగా అవ్వాలి. డబల్ బాయిలింగ్ చేస్తున్నాం. మష్రూమ్ క్రిస్పీగా అవ్వాలి అంటే ఖచ్చితంగా డబల్ బాయిలింగ్ చేయాలి. మీరు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోండి. మష్రూమ్ బయటికి తీసేసాను, ప్లేట్లో వేసాను. నూనె మళ్ళీ టపటప టపటప అంటుంది చూసారా, నూనె టపటప పోయి మంచిగా వేడెక్కాలి. అలాగే ఇక్కడ మష్రూమ్స్ ఉన్నాయా, ఒకదానికి ఒకటి అంటుకున్నవి మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేద్దాం. డబల్ బాయిలింగ్లో మష్రూమ్ మంచిగా క్రిస్పీగా అవుతుంది. నూనె మళ్ళీ వేడవ్వాలి, మష్రూమ్ చల్లగా అవ్వాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేగాయి కదా, ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, పసుపు, అలాగే కాస్త గరం మసాలా. ఇది జీలకర్ర పొడి. ఒక్కసారి జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటే చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు. కాస్త జీలకర్ర పొడి వేస్తే మసాలా కర్రీస్ చాలా బాగుంటాయి. కాస్త ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ, సో కారం కొంచెమే వేసాను. ఇవన్నీ మసాలాలన్నీ నూనెలో బాగా వేగాలి ఉల్లిపాయలతో పాటు. పచ్చివాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఇంకా పోయే వరకు వేయించుకోవాలి. ఎక్కువ నూనె వేయద్దు, ఎందుకంటే చేసేది డీప్ ఫ్రై కదా, ఆల్రెడీ మష్రూమ్లో నూనె ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసి
ఇందులో కొంచెం నీళ్లు వేసి ఇందులో యాడ్ చేద్దాం. బాగా ఉడకాలి, నూనె పైకి తేలేంత వరకు ఉడకాలి. ఇక్కడ నూనె మళ్ళీ వేడెక్కింది బాగా. ఇప్పుడు మళ్ళీ మష్రూమ్స్ ని నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ ని మంచిగా వేయండి. ఇక్కడేమో గ్రేవీ రెడీ అయింది, మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి. అయితే మీకు తినేటప్పుడు మష్రూమ్స్ క్రిస్పీగా ఉండాలి అంటే లాస్ట్లో తినే ముందు మష్రూమ్స్ని క్రిస్పీగా ఉన్నవి యాడ్ చేసుకోండి. సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇప్పుడే యాడ్ చేసేయండి. అండ్ మంచి కుక్ అవుతుంది. క్రిస్పీగా కావాలి అనుకున్నవారు లాస్ట్లో ప్లేట్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి గ్రేవీతో పాటు. కానీ నూనెలో ఉడికిస్తే బాగుంటుంది టేస్ట్. కోటింగ్ ఊడిపోదు, మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసాం కదా, బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర రెడీ చేసుకుందాం. గుమగుమలాడే మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా నూనె పైకి తెలియంత వరకు కుక్ చేసుకోవాలి. సో లాస్ట్లో పైనుండి ఫుల్గా కొత్తిమీర యాడ్ చేసేద్దాం. సింపుల్ మసాలా మష్రూమ్ కర్రీని తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మష్రూమ్ని ఎప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కర్రీలాగా చేస్తాం కదా, అలా కాకుండా ఇలా చిన్న చిన్న మష్రూమ్లు డైరెక్ట్గా ఫుల్గా వండుకుంటే కనుక బాగుంటుంది. ఇలాగే బిర్యానీ చేసుకున్నా కూడా అద్దరిపోతుంది. నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పటిలాగానే రండి కామెంట్ బాక్స్లో, మీరు అడిగిన దానికి నేను సమాధానం ఇస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.